ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఎంక్వైరీ చేయండి, కల్ప్రిట్స్ని పట్టుకోండి, వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. వైఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ? ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు, దీన్ని బ్లోఅప్ చేస్తున్నారు? ఇది మంచిది కాదు. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ. ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల. నేను కామెంట్ చేశాను, ఇది సింపుల్. ఏంటి దీనిలో తప్పేంటి? నేను అడుగుతా ఉన్నా, ఆ ప్రకాష్ రాజు గారికి నాకు సంబంధం లేదు, ఆయన మా పార్టీ కాదు, నేను ఇప్పుడు కలవ కూడా కలవాలి. తప్పేంటంటున్నా, ఎందుకయ్యా దేశం అంతా ఊరిని గందరగోళం చేస్తావు? నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎంక్వైరీ చేయి, కల్ప్రిట్స్ని బయటికి తీసుకురా అని చెబితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాంచుతాను, ఆంధ్రజ్యోతిలో రాంచుతాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను. ఇదే ఇదేనా చేయాల్సింది? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని. ఏదో కొంతనా నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకుందాం. ఆయన నేను చెప్తున్నా, చంద్రబాబు తోక పట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు, మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోక పట్టుకుని వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశారు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మాబూటాను ఎంత గొడవ పెట్టినా ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ ఏంది దీనిలో రాజకీయ విమర్శలు? నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము, ఓడిపోయి 11 సీట్లు